అయితే జగిత్యాలలో ఒక వింత సంఘటన నమోదైంది. జగిత్యాల దగ్గర ఎవరో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి జగిత్యాల దగ్గర ఒక ఊర్ల వెల్గటూరట, వెల్గటూరు మండలం సూరారం గ్రామం, బాతులు పెంచుకోవడానికి వచ్చింది. బాతులు పెంచుకోవడానికి వచ్చి 6 నెలలు 8 నెలలో ఉన్నది. ఇంటి పక్క ఆమెను పరిచయం చేసుకున్నది. మీకు ఇంద్రలోకం చూపిస్తా అంటే ఇంటి పక్క ఆమె ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆమె వెళ్ళిపోయి ప్రకాశం జిల్లాలో ఉన్నది. ఆ భర్త అలా కొడుకు అట్లనే ఉన్నాడు, నా భార్య దొరకలేదంటే వెతికి వెతికితే అక్కడ పోతే అక్కడ పోలీసు వాళ్ళు కూడా సహకరించట్లేదట. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర హోంమంత్రి గారు ఈ విషయంలో ఆ ప్రకాశం జిల్లాలో ఊర్ల గూడూరు దగ్గర ఊర్లనంట, దయచేసి తెలంగాణకు సంబంధించినటువంటి హోంమంత్రి, ఆంధ్రాకు సంబంధించినటువంటి హోంమంత్రి, అక్కడ ఉన్నటువంటి భార్య బిడ్డలని బాగా మానసికంగా ఇచ్చేసి మేము రాము, మేము ఇంద్రలోకం పోతున్నామని వాళ్ళని మానసికంగా మొత్తం ఇచ్చేసిరంట, హిప్నటైజ్ చేసిరంట, చేసి మేము ఇంద్రలోకం చూసినాకనే వస్తామని. 9 నెలల నుంచి భార్య బిడ్డలు అక్కడ ఉంటున్నారంట. ఇదొక వింత సంఘటన. దయచేసిగో ఎవరిని మనుషులను నమ్మాలో ఎవరిని నమ్మద్దు అర్థం కానటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంటి పక్కన బాతులు పెంచుకోవడానికి వచ్చినటువంటి మహిళ చేసినటువంటి పెద్ద ఘనకార్యం ఇది. ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ గూడూరు దగ్గర ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఎక్కడో ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం గుడ్లూరు గ్రామం అట, లింగసముద్రం మండలం గుడ్లూరు గ్రామం. దయచేసి అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి, ఎమ్మెల్యేలు, పోలీసులారా, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ వెంటనే కలగజేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్య బిడ్డలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే అనుకోని అఘాయిత్యాలు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. దయచేసి వెంటనే ఈ విషయాన్ని ఆంధ్రాకు సంబంధించినటువంటి లైవ్లో చూసేటువంటి వాళ్ళు, తర్వాత వీడియో చూసినటువంటి వాళ్ళు, ఆంధ్ర పోలీసులకు విజ్ఞప్తి, తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి, ఇక్కడ ఒక ఉన్నత స్థాయి డీసీపీ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి డీసీపీ స్థాయి అక్కడికి అధికారికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాపం ఆయన భార్యా బిడ్డలని దయచేసి కాపాడండి, దాంట్లో నిజానిజాలను తీసుకోండి, చూడండి అనేటువంటి మాట విజ్ఞప్తి చేస్తున్నాం.